ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది. నగరి రాజకీయాలు నాయకులకే కాదు ప్రజల్లో సైతం అక్కడ ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంటుంది. అది ఏమనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎన్నికలు ఉన్నా లేకున్నా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది. నగరి రాజకీయాలు నాయకులకే కాదు ప్రజల్లో సైతం అక్కడ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ఉంటుంది. ఓవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గం కాగా తరచూ ఆమెకు ప్రత్యర్థి వర్గాలకు మధ్య జరిగే వివాదాల కారణంగా అందరి అటెన్షన్ ఉంటుంది. సీఎం జగన్ ఆశీస్సులతో మంత్రి అయిన జిల్లాలో మాత్రం తాను ఒంటరవుతున్నట్లు వ్యవహారం. ప్రతిపక్షాలపై విరుచుకుపడే రోజాకు సొంత పార్టీలో నేతల నుంచే సవాలు ఎదుర్కోవలసి వస్తుంది. నగరిలో వరుసగా 2 సార్లు గెలిచిన వర్గ పొరుగు మాత్రం అణచిపేయలేకపోయారు రోజా. ఇక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తన నియోజకవర్గంలో మంత్రి రోజా పట్టు సాధించలేదని చెప్పుకోవాలి. అన్నీ తానే నగరి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా వివాదాలు మాత్రం వాటిని ముందుకు కదలనివ్వడం లేదు. 2019 ఎన్నికలో ప్రారంభమైన వర్గపోరు నేటికి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాకుండా పలు సందర్భాల్లో పార్టీలో అంతర్గత కుమ్మలాటలు బహిర్గతమయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర వర్గంగా చెప్పుకునే రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కేజీ కుమార్, అమలు, వీరి మంది మార్బలం అంతా రోజుకు వ్యతిరేక వర్గమే. గ్రూపు తగాదాలకు ఎత్తుకు పై ఎత్తులు ఎన్ని వేసినా ప్రత్యర్థి వర్గ బెరుకు లేకుండా రోజాపై ప్రత్యక్ష ఆరోపణలు దిగుతున్నాయి. పార్టీ నుండి సస్పెండ్ చేస్తామన్నా వెనక్కి తగ్గడం లేదు. అయితే రోజా అసమ్మతి వర్గం రెచ్చిపోవడానికి ప్రధాన కారణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు ఉన్న విభేదాలే కారణమంటున్నాయి పార్టీ నేతలు. ఇద్దరి మధ్య వివాదం ముదిరి పెద్దిరెడ్డిపై డైరెక్ట్ అటాక్కు దిగాలని అనుకున్నారు. కానీ మధ్యలో కాస్త సైలెంట్ అయ్యారు. మంత్రి పదవి రావడంతో అన్నీ సెట్ అవుతున్నాయని భావించారు రోజా. కొన్నాళ్ళుగా ఆమె వ్యతిరేక వర్గాలు కూడా సైలెంట్గా ఉండి అంతా మెత్తబడ్డారనుకున్నారు. అయితే ప్లీనరీ సాక్షిగా విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. హాంగు ఆర్భాటాల నడుమ నగిరి వైసీపీ ప్లీనరీ సమావేశాలకు నిర్వహించారు రోజా. ప్లీనరీలోని ఏకాకిగా చేయాలని వ్యతిరేక వర్గం భావించింది. నగరి ప్లీనరీ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పెద్దిరెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండడం చర్చకు దారితీసింది. నారాయణస్వామి ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, పలమనేరు, సత్యవేడు సహా పలు ప్లీనరీల్లో పాల్గొన్నారు. కానీ నగరి ప్లీనరీలో మాత్రం కనబడలేదు. పలమనేరు వేదికగా చిత్తూరు జిల్లా స్థాయిలో ప్లీనరీ జరిగితే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. కానీ జిల్లా నుండి మంత్రిగా ఉన్న రోజా మాత్రం ప్లీనరీకి డుమ్మక We'll be right back.
చెప్పారు. నగరంలోని రోజు ఉన్నప్పటికీ పలమనేరు వైపు కన్నెత్తికిన చూడలేదు. అదే సమయంలో నగరంలోని అసమతి నేతలు కేజే శాంతి, కేజే కుమార్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మరోసారి జిల్లాలో మంత్రుల మధ్య ఏ రేంజ్లో గ్యాప్ ఉందని టాక్ మొదలైంది. రోజా సైతం నగరి ప్లీనరీకి అందరినీ పిలిచారా లేదనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో రోజాకు సీట్ ఇస్తారా లేదా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.